అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంగీతం మాతాజీ ప్రభావతమ్మని సన్మానించారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి వ్యాసుని పుట్టినరోజు గురువులంతా పూజలు అందుకునే పండుగ రోజే గురు పౌర్ణమిగా ప్రజలందరూ భావిస్తారని అన్నారు. सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् भूमिं विश्वतो वृत्वा अच्युतिष्ठद्दशाङ्गुलम् ओम व्यासाय व्यासरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री सद्गुरवे नमः ఈ రోజు మానవాళికి పండుగ రోజు. ఎందుకంటే గురువులకే గురువైనటువంటి వేదవ్యాస మహర్షి జన్మించినటువంటి శుభదినం. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుద్ధ పౌర్ణమి రోజు శ్రీ వ్యాస భగవానుడు జన్మించినటువంటి శుభదినం. ఈ సందర్భంగా శ్రీ సరస్వతి విద్యామందిరం కళ్యాణదుర్గం పాఠశాలలో గురు పౌర్ణమి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించటం జరిగింది. భారతీయ జీవన విధానంలో గురువుకు గల స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రత్యక్ష దైవాలుగా పూజింపబడేటువంటి తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకు ఇవ్వడం జరిగింది. గురువును దైవంతో సమానముగా భావించటం జరుగుతుంది. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకు ఇవ్వడం జరిగింది. అవతార పురుషులైనటువంటి వారు కూడా గురువుకు సపర్యలు చేసి విద్యను నేర్చుకోవటం జరిగింది. శ్రీరాముడు వశిష్ఠ మహర్షి దగ్గర, అలాగే శ్రీకృష్ణుడు సాందీప మహర్షి దగ్గర, జగద్గురువైనటువంటి ఆది శంకరాచార్యులు గోవిందాచార్యుల వద్ద, వివేకానందుడు రామకృష్ణ పరమహంస వద్ద సపర్యలు చేసి సేవించి భక్తి శ్రద్ధలతో పూజించి సకల శాస్త్రాలు నేర్చుకోవటం జరిగింది. కాబట్టి మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని వెలుగును మనలో నింపేటువంటి వాడే గురువు. కాబట్టి గోవిందుడు గురువు ఇద్దరులు కనబడితే ప్రథమ నమస్కారము నేను గోవిందుడికే గురువుకే చేస్తానని కబీర్ చెప్పడం జరిగింది. దీన్ని బట్టి గురువు యొక్క గొప్ప స్థానం మనకు అర్థమవుతుంది. కాబట్టి గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ గురువును ఆశ్రయించి గురు బోధనలు విని తద్వారా మన జీవితాలను మన జన్మను చరితార్థం చేసుకోవటానికి గురువు యొక్క మార్గదర్శనం ఎంతో అవసరమవుతుంది. అలాగే దేశానికి రాజైన ఒక తల్లికి తనయుడు అన్నట్లుగా ఎంత గొప్ప మేధావి అయినా కూడా ఒక గురువు దగ్గర శిష్యుడే. కాబట్టి శిష్యుడు తనలో ఉండేటువంటి అవలక్షణాలను తొలగించుకొని ఒక ఉత్తమమైనటువంటి వాడిగా తయారు కావడానికి గురువు యొక్క మార్గదర్శనం ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి గురువు రెండు లక్షణాలు కలిగి ఉండాలి. ఒకటి, తన శిష్యుడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే విధంగా ఉండాలి. అట్లాగే గురువు శిష్యుడి యొక్క ఉన్నతిని ఎప్పుడూ కోరుతూ ఉండాలి. కాబట్టి నిస్వార్థంగా గురువు తన యొక్క శిష్యుని యొక్క ఉన్నతికి పాటుపడేటువంటి వాడు గురువు. కాబట్టి అటువంటి గురువులను ఈ గురు పౌర్ణమి రోజున మనమందరం కూడా శ్రద్ధగా భక్తితో పూజించి గౌరవించి
గౌరవించటం మన సంస్కృతి. అటువంటి సంస్కృతిలో మనం ఆ గురువుకు సముచితమైన స్థానం ఇవ్వబడింది కాబట్టి ప్రతి ఒక్కరము ఈ సుదినాన గురువును పూజించడమే మనం గురువుకు సమర్పించేటువంటి గురిదక్షిణ. అట్లాగే వారు బోధించినటువంటి విషయాలన్నీ కూడా నిత్య జీవితంలో మనము పాటిస్తూ ఆచరిస్తూ మన జీవితాలను ధన్యం చేసుకోవాలని కోరుతున్నాను. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. జై హింద్.